నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురువు గారు. పరమేశ్వర అర్పణం. గురువు గారు, మరి ఈసారి కార్తీక పౌర్ణమి నాడు గ్రహణం కూడా వస్తుంది, చంద్రగ్రహణం. మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం ద్వాదశ రాసుల మీద ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రధానంగా చంద్రగ్రహణానికి ద్వాదశ రాశులకి ప్రభావం తీసేద్దాం. సంబంధించిన విషయం కాదు అది. ఈ గ్రహణం అనేటువంటిది మొన్న వచ్చిన సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఖగోళానికి మితిమీరినటువంటి సమస్యలు తీసుకొస్తాయి అనేటువంటి మాట ఖచ్చితంగా అందులో సందేహమే లేదు. ఇతరపూర్వం కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. అవి నిన్న మొన్న కూడా జరిగినాయి అవన్నీ కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది గ్రహణానికి మరి ఏంటి అని అంటే, భరణి నక్షత్రం అత్యంత ప్రమాదం ఎవరికి ఉంది ఈ గ్రహణానికి అంటే, భరణి నక్షత్ర జాతకులకు ఉందండి. ఆ రోజు భరణి నక్షత్రం అవ్వడం, అందులోనూ మంగళవారం అవ్వటము అనేటువంటిది చాలా రక్తపాతానికి కూడా మన ఖగోళం అనుసంధానంగా రక్తపాతం కూడా చాలా గట్టిగానే జరుగుతుంది. మితిమీరినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా జరుగుతాయి. అన్నిట్లకన్నా ఎక్కువ ప్రమాదం ఎవరికి అంటే, ద్వాదశ రాశులు పక్కన పెట్టేస్తే భరణీ నక్షత్రం వారికి. అబ్బో, ఎందుకు 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 చెబుతున్నాను అంటే అమ్మా, అంటే వేరే నక్షత్రం అయితే నేను చెప్పేవాడిని కాదేమో ఇంతగా. ఎందువల్లనంటే, ఏదైనా ఒకటి చెప్పాలి, ఒకటి చెయ్యాలి అంటే ఆ ఒక్క నొప్పి మనకు కూడా తెలియాలి. మొన్న కాశీ వెళ్ళా, గ్రహణం సూర్యగ్రహణం అని. కాశీ వెళ్ళిన తర్వాత 22వ తారీఖు సాయంత్రం వెళ్ళాను, మధ్యాహ్నానికి వెళ్ళాను. సాయంత్రం నుంచి 23వ తారీఖు సాయంత్రం వరకు కూడా మరణయాత్ర అనుభవించాను. అంటే ఆ సూర్యగ్రహణం నుంచి చంద్రగ్రహణం వరకు కూడా కలిగేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. చంద్రగ్రహణం తర్వాత 6 నెలల పాటు జరిగేటువంటి మితిమీరిన అనర్థాలు ఎలా ఉంటాయో జరగబోయేది తెలుసు. పైపెచ్చు ఆ భరణీ నక్షత్రం నాది కదా. అంటే ఎందుకు చెప్తున్నాను ఇంతగానంటే, ఆ పెయిన్ నేను అనుభవిస్తున్నా కాబట్టి. మీ నక్షత్రం భరణి నక్షత్రం. ఆ పెయిన్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇప్పుడు మామూలుగా వేరే నక్షత్రాల మీద వచ్చింది అనుకోండి, దీని ప్రభావం ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం వేరు. ఆ అంటే ఆ పెయిన్ అనేటువంటిది నేను అనుభవిస్తున్నా కాబట్టి దాని ప్రభావం ఇలా ఉంటుంది అంటే, నేను అనుభవిస్తుంటే అది నాకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటిది. ఈ కష్టం ఎవరికి రావద్దు. అయితే గురువుగారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఒకటే నక్షత్రం వాళ్ళు అంటే అట్టడుగు స్థాయిలో ఏమీ లేకుండానే ఉంటారు, అదే నక్షత్రం వాళ్ళు అసలు అపర కుబేరులుగా కూడా ఉంటారు. మరి అదే నక్షత్రం వాళ్ళు రెండు రకాలుగా ఉంటారుగా. మరి ఒకటే నక్షత్రం వారికి రెండు అంటే ఒకటే బాధలు ఎలా ఉంటాయని అనుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న. అయితే నక్షత్ర విధానానికి లగ్న విధానానికి తేడా ఉంటుంది కదమ్మా. నక్షత్రం వేరు, లగ్నం వేరు. మీరు చెప్పిన దానికి కావాలంటే అతను ఒక లగ్న విధానాన్ని అనుసరించి వెళ్ళాలి. 99% భరణీ నక్షత్ర జాతకులు అంటే వాళ్ళు తిని వేరే వాళ్ళకి పెట్టేటువంటి పొజిషనే భగవంతుడిస్తాడు, అందులో మార్పు లేదు. సరే, భరణి అనే కాదు, ఎవరికైనప్పటికీ కూడా అతని యొక్క జన్మస్థానాన్ని అనుసరించి, లగ్నాన్ని అనుసరించి ఏ స్థానంలో ఎవరున్నారు దాన్ని బట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారా లేదా అనేటువంటి విషయం వస్తుంది. అది సెకండరీ మళ్ళీ. కానీ ఇది వచ్చేటికి ఖగోళం మీదకి వచ్చింది కదమ్మా. ఇది మీరు అడిగింది జన్మతహాగా ఎవరి మనిషికి వాళ్ళది. ఇది ఒక గ్రహణం అనేటువంటిది ఖగోళానికి సంబంధించింది. ఖగోళ గమనం అనేటువంటిది ఏ రకంగా నిర్దేశింపబడింది, ఖగోళంలో ఎక్కడ ఏది చెప్పబడింది అనేటువంటి దాన్ని నిర్దేశింపబడి ఉంటుంది, దాన్ని అనుసరించి నడుస్తుంది ఇది. కాబట్టి భరణీ నక్షత్ర జాతకులకి మితిమీరినటువంటి ప్రమాదము తప్పదు. అది చెప్తానమ్మా, నేను భయపెడుతున్నాను అనుకోవచ్చు, జాగ్రత్త పడమంటున్నా. ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగితే కుటుంబానికి ఎంత హానమ్మా. మొన్న చెప్పా, గ్రహణం అయిన తర్వాత నుంచి, సూర్యగ్రహణం అయిన తర్వాత నుంచి చంద్రగ్రహణం లోపు చాలా ప్రమాదాలు వస్తాయి. చంద్రగ్రహణం కూడా అయిన తర్వాత 6 నెలల పాటు ప్రమాదాలు మితిమీరిన వస్తాయి. అవి ఎవరూ చెప్పలేరు, దాన్ని దాటించుకోవడం కూడా కష్టము, మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి అని చెప్పి. ఏం జరిగితే చూద్దాంలే అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఉన్నారు. మరి గుజరాత్లో నిన్న 140 మంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గర్భశోకమమ్మా, అది ఆలోచించాలి. ఇప్పుడైనా సరే భరణీ నక్షత్ర జాతకులకి ఏమీ కాకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండి, వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళ తల్లిదండ్రులకి, లేదంటే వీళ్ళ పిల్లలకైనా ఇబ్బందులే. ఇప్పుడు నేనే ఉన్నా గత 2-3 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు అనుభవిస్తున్నానో నాకు తెలుసు. వాస్తవంగా భరణీ నక్షత్ర జాతకులకి ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, కాళ్ళు చేతులు తిప్పేస్తున్నట్టుగా,
ఎవరో పట్టుకొని గుంజేస్తున్నట్టుగా, నిద్ర పోవాలంటే నిద్ర పట్టదు, విపరీతంగా కళ్ళు పట్టుకొని ఎవరో గుంజేస్తున్నట్టుగా నానా రకాల ఇబ్బందులుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎవరి ఒంటి మీదైనా ఒక మోస్తరు నెగిటివ్ ఎనర్జీ ఉందంటే అది 100 రెట్లు పెరుగుతుంది. ఆ స్థితిగమనంలో ఇవన్నీ వస్తున్నాయి. దాన్ని కాపాడుకుని దాని నుంచి మార్గాన్ని బయటపడేటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం అనేటువంటిది భరణీ నక్షత్రానికి చాలా అవసరం. దీనికి వాళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే 8 రోజులు గ్రహణం ముందు నుంచి కావచ్చు, గ్రహణం మధ్య నుంచి కావచ్చు, గ్రహణం రోజు నుంచి కావచ్చు, కాక 8 రోజులు మహామన్యురింద్ర వజ్ర కవచ ప్రద్యుమ్న అఘోర అమృత మృత్యుంజయ పాశుపత శాంతి అనేటువంటిది వాళ్ళు నిర్వర్తించుకోగలిగితే కనీస మాత్రము గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అన్నట్టుగా క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా కాబట్టే ఇంత వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను రేపు శ్రీశైలం వెళ్తున్నానమ్మా. శ్రీశైలం వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేసి అక్కడ ఆరాధన చేసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రహణ సమయానికి తిరుపతిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేసి అక్కడి వెంటనే కంచి వెళ్ళి మధ్యాహ్నం గ్రహణ సమయానికల్లా అరుణాచలం వెళ్ళి ఆ రాత్రి వరకు అరుణాచలంలో జపం చేసుకొని రాత్రికి గిరి ప్రదక్షిణం చేసుకొని మర్నాడు కార్యక్రమం చేసుకొని బయలుదేరి వస్తున్నాను. అంత అవసరం నాకేంటి? నాకు అవసరం లేదు. ఇది నా ఒక్కడి కోసం కాదు, నా పీఠాన్ని నమ్ముకున్న వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. చాలా 100 ఫోన్లు గురుగారు మా గురించి గురించి అని చెప్పి అందరి గురించి నా ప్రయత్నంగా నేను వెళ్తున్నా చేస్తున్నా. ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకున్నట్టు నేను కూడా అనుకున్నది నా భార్య నా పిల్లవాడు నేను క్షేమంగా అయితే ఉన్నాం కదా. నాకు భరణి నక్షత్రం ఎందుకు వచ్చింది కాబట్టి నా ఇంట్లో కూర్చొని నేను చేసుకోవాల్సి చేసుకుంటే నేను క్షేమంగా ఉంటాను. ఎవడు పోతే ఎలా పోతే నాకేంటి అనుకుని అనుకోండి, ఇవన్నీ తిరగాల్సిన అవసరం నాకేముంటుంది? సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అనేటువంటి విధానాన్ని అనుసరించి ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నన్నంటే నా పీఠాన్ని నమ్ముకున్న వాళ్ళు, పీఠానికి వెళ్తే చాలు శుభం జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. అంతమందిలో భరణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ కావద్దు. ఆ ప్రభావం కనిపిస్తుంది. కింద దెబ్బ తగిలిందనుకోండి నష్టం లేదు, 10 రోజుల్లో సమస్య పోతుంది. అంతమించి ఏదైనా జరిగితే గర్భశోకం దేనికండి? ఆ గర్భశోకం అనేటువంటిది ఎవరికీ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఏమాత్రం అవకాశం ఉన్నా లేకపోయినా వీలు చేసుకొని వీలు చూసుకొని మహామన్యురింద్ర వజ్ర కవచ ప్రద్యుమ్న అఘోర అమృత మృత్యుంజయ పాశుపత శాంతి అనేటువంటిది రేపటి నుంచి గ్రహణం అయ్యేంత వరకు, లేకపోతే మధ్యలో నుంచి గ్రహణం చివరి వరకు, గ్రహణం రోజు మొదలుపెట్టక నుంచి 8 రోజులు, 8 రోజులు మాత్రం దాన్ని పూర్తి చేసుకోగలిగితే మాత్రం భరణి నక్షత్ర జాతకులకు పునర్జన్మ వచ్చినట్టే. అయితే ఈ అంటే మహామృత్యుంజయ హోమం ఏదైతే అన్నారమ్మా, ఇది ఒక పాశుపత తంత్ర విధానం. ఇది వేరు. ఓకే ఓకే. మరి అంటే దీంట్లో ఇది ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ఎలా తెలుసుకోవాలంటారు? సరే, ఇప్పుడు దాని పేరు కూడా మనం చెప్పాము. వాళ్ళ పురోహితులు ఉండవచ్చు, మనం అడగవచ్చు అంటే ఇది ఎలా చేయాలి, ఇదేంటి పరిస్థితి. వాళ్ళకి తెలిస్తే చేస్తారు. వాళ్ళకి ఒకవేళ అవగాహన ఉందో లేదో అనుకున్నారనుకోండి, మనకు కాల్ చేసిన దాని విధానం ఎలా ఉంటుందో మనం చెప్తాం. ఇలా ఉంటుందమ్మా మీ దగ్గర పంతులు గారు. ఓన్లీ భరణి నక్షత్రం వాళ్ళేనంటారా, ఎవరైనా చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా భరణి నక్షత్రం. అదేనంటే ప్రాణాంతక సమస్య అనేటువంటి దానికి ఉంది కనుక. అంటే ఇలాంటి సమస్యలే ఇంకా కొన్ని మిగిలిన నక్షత్రాలకి అస్సలు ఆలోచించక్కర్లా. కాకపోతే ఇది ఏమిటి అని అంటే ఇది ఖగోళానికి సంబంధించి వర్తిస్తుంది కాబట్టి నష్టం జరిగితే ఏకేదో. ఇప్పుడు సునామీ వచ్చింది, నాని అందరిని ఇసుకుపోయింది అది అప్పట్లో. అలాంటిది ఏదైనా వస్తే అది వేరే విషయం. కానీ అమ్మ ప్రత్యేకంగా అనుసరించవలసిన పరిస్థితి ఉంది అని అంటే ఆ భరణి నక్షత్రం అనేటువంటిది యమధర్మరాజుది కాబట్టి ఆయన మితిమీరి నాకలి మీద ఉన్నారు. దానికి తోడు ఆ రోజు మంగళవారం కూడా దాని కుజుడధిపతి కావడం, దానికి రక్తకారకుడు కుజుడు కావడం వలన దీని యొక్క ప్రభావం భరణి నక్షత్రం మీద మితిమీరి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి చెప్తున్నాం. మంచి విషయం చెప్పారు గురువుగారు. ఎవరైనా నిజంగా భరణి నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఈ రెమెడీ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. మంచి విషయం తెలియజేశారండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి అంటే భరణి నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఏమైనా ఇబ్బందులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే, సో గురువుగారు చెప్పినటువంటి ఏదైతే రెమెడీ ఉందో అది ఖచ్చితంగా అందరూ కూడా కుదిరితే అందరూ చేసుకుని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దీనికి సంబంధించి ఒకవేళ గురువుగారు నిర్వహించేటటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి, మీరు ఆ పూజలో పాల్గొనాలి అనుకుంటే, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.